ఫ్రెండ్స్, మనం ఈ భూమి మీద యానిమల్స్, ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్తో పాటు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం. అండ్ సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటిలో థర్డ్ ప్లానెట్ అయిన ఎర్త్ మన భూమిలో మాత్రమే జీవం ఉంది. మరి అలాంటి భూమి గురించి మనం తెలుసుకోవడం మన బాధ్యత కదా. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన భూమి గురించి పూర్తి డీటెయిల్స్ని మనం తెలుసుకుందాం. ఎర్త్ యొక్క స్ట్రక్చర్ని అండ్ ఎర్త్లో జరుగుతున్న డే అండ్ నైట్ అండ్ సీజన్స్కి కారణాలేంటి, అండ్ మనం టైంని ఎలా చెప్తున్నాం, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఎలాంటి చిత్తు లేకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఇతర జంతువుల కంటే, ఇతర జీవరాశుల కంటే మానవులు భూమిని నివసించడానికి మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన ఎర్త్ని అండ్ ఎర్త్ పైన జరిగే యాక్టివిటీస్ని అర్థం చేసుకోవడం వల్ల మనం మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. అండ్ మన ఎర్త్ని స్టోర్ హౌస్ ఆఫ్ రిసోర్సెస్ అని కూడా అంటాం. మనం ఈ రిసోర్సెస్ని రెక్లెస్గా యూజ్ చేయడం వల్ల, అంటే ఫారెస్ట్లో ఉండే చెట్లని నరికేయడం, వాటిని నరికేసి పేపర్లు చేయడం ఇలాంటివి చేయడం, ఇలాంటి అవసరమైన వాటికన్నిటికీ రెక్లెస్గా మన రిసోర్సెస్ని వేస్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఫారెస్ట్ని, రివర్స్ని, హిల్స్ని అండ్ తోటి యానిమల్స్ని అండ్ తోటి మానవుల్ని కూడా విధ్వంసం చేసే అవకాశం ఉంది. వీటినే మనం గ్లోబల్ వార్మింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అని పిలుస్తాం. మనం 6 నుంచి 8 తరగతుల వరకు రకరకాల మనుషులు రకరకాల ప్లేస్లో ఎలా నివసిస్తున్నారు అండ్ వాళ్ళు ఫారెస్ట్ని, సాయిల్స్ని, వాటర్ని అండ్ మినరల్స్ని ఎలా యూస్ చేస్తున్నారు అని తెలుసుకున్నాం. అండ్ మనం ఈ 9th క్లాస్లో రాబోయే 5 చాప్టర్స్లో మన మానవుల గురించి అండ్ టోటల్ అవర్ ఎర్త్ గురించి డీప్గా, ఎర్త్లో ఉన్న రిసోర్సెస్ ఎలా వచ్చాయి అండ్ రాక్స్, సాయిల్స్, మినరల్స్, వాటర్, ఎయిర్, సన్షైన్, ఫారెస్ట్, యానిమల్స్ అండ్ ఇవన్నీ ఒకదానికొకటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అని మన ఎర్త్ యొక్క డీప్ స్ట్రక్చర్ని అండ్ ఎర్త్ గురించి డీప్గా మనం తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. ఈ అవర్ ఎర్త్ అనే లెసన్లో మనం ఏం తెలుసుకోబోతాం, ఏం తెలుసుకుంటాం అని చెప్పడానికే ఈ ఇంట్రొడక్షన్ పార్ట్. అండ్ మనం ఈ వీడియోలో, ఈ ఇంట్రొడక్షన్ పార్ట్లో కవర్ చేసిన పాయింట్స్ని కనుక మనం చూస్తే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎర్త్లో మాత్రమే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, లైఫ్ అనేది నివాసం ఉంది. అండ్ సెకండ్ పాయింట్, మన మానవులు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నివసిస్తున్నారు. థర్డ్ పాయింట్, మన భూమి అనేది స్టోర్ హౌస్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ ఫారెస్ట్, సాయిల్, వాటర్, మినరల్స్ ఎక్సెట్రా.